नमस्कार नारा चंद्रबाबु नायडु गारी कुटुंब सभ्युलतोटि मुलाखात अवडं जरिगिंदि मरि चंद्रबाबु नायडु गारु 45 निमिषालु कुटुंब सभ्युलतोटि माट्लाडडं जरिगिंदि अंदुके कूडा धैर्यंगा उन्नानु चेप्पि चेप्पडं जरिगिंदि आयन आरोग्यंगा उन्नाडु धैर्यंगा उन्नाडु अलागे कार्यकर्तलंदरू कूडा ధైర్యంగా ఉండండి ఈ అరాచక పాల మీద పోరాడండి ఆనుముచ్చులో బయటకు వస్తాను న్యాయం జరుగుతుంది మనకి అంతేత మీరందరూ ధైర్యంగా ఉండమని చెప్పి పదే పదే చెప్పని చెప్పడం జరిగింది మరి రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం కానీ వేళ ప్రపంచ దేశాలు కానీ మరి అందరూ కూడా పూర్తి సపోర్ట్ మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది తొందరగా రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు అన్ని మతాలకు కూడా ప్రార్థన చేస్తున్నారు అయన్ని కూడా చెప్పడం జరిగింది ఆయన తోటి ఆయన ధైర్యంగా ఉన్నాడంటే మరి ఆయన 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన చూడలేదు చూడకపోయినా నేను ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాను రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం ఫైట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ రావాలి మరి రాష్ట్రం బాగు చేయాలి ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు గనుక ప్రజలందరిని కోరేది ఏంటంటే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పది ఒక్కరు కూడా సపోర్ట్ గా ఉండాలి ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు బెయిల్ రాకుండా అనేక కుయక్తులు చేస్తున్నారు మరి దానికి మీరందరూ కూడా ప్రజల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మరి ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారు బయటపొంది మరి లోకేష్ గారిని మరి ఆయనకి 41 నోట్ తోటి సరిపెట్టడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన జైల్లో ఉన్న మనసంతా కూడా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ప్రజలు ఏమైపోతారన్న భయంతోటే ఉన్నాడు ఆయన అంజాత మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇద్దారే జగన్మోహన్ రెడ్డికి తరిమి కొడతారే అలాగే రెండో విషయం ఏంటంటే బండారు సత్యానందం గారు సత్యనారాయణమూర్తి గారు వైశాఖపట్నం మరి పవన్ గారు నన్ను తీసుకెళ్ళిపోవటం మరి గుంటూరులో పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఉదయం నుంచి కూడా టిఫిన్ పెట్టకుండా ఇంజెక్షన్ అంటే షుగర్ పేషెంట్ ఇవ్వకుండా మరి అంత మూర్ఖంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటే పోలీసులు కూడా ఎంత తుత్తయ్యారో అర్థమవుతుంది దాన్ని బట్టి చూస్తుంటే మానవత కూడా ఇళ్ళకి లేదు ఆ బాస్ చెప్పిందే చేసే పరిస్థితి ఈ పోలీసు వ్యవస్థ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది ఈయనైతే ఈ రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు నా పంతం నెగ్గాలి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలని ఆలోచన తప్పించి రెండు రోజులు లేకుండా పనిచేశాడు రాష్ట్రం సర్వనాశనం అయింది ఆరోగ్యం చాలా బాగుంది నేను చూశాను మరి చాలా రెస్ట్ దొరికింది కనుక చాలా బాగున్నాడు మనిషి కూడా అంటే అందుకే ఎవరు కూడా భయపడడం అవసరం లేదు మరి ఆయన చెప్పింది ఏంటంటే నేను ధైర్యంగా ఉంటాను కార్యకర్తలను ధైర్యంగా ఉండండి న్యాయ పోరాటం చేస్తాం న్యాయంలో మనం గెలుస్తామని చెప్పారు ఆయన అంతా సిస్టమేటిక్ గా ఉంటారు ఆయన టైం టు టైం సిస్టమేటిక్ గా చేసాడు అలాగే ఇక్కడ భువనేశ్వర్ గారు రాజమండ్రి చేస్తే వేలాది మంది వచ్చి ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు అంటే లోకేష్ గారు కానీ పార్టీ కానీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ నోటరాజు వచ్చారు ఇవాళ మహిళలందరూ పూర్తిగా సపోర్ట్ వచ్చారు దీని ద్వారా ఇలా జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది అంటే మా ఇప్పుడు అప్పుడు మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తొందరగా బయటకు రావాలి ఆయన ఆలోచన తప్పించి రెండోది ఏమీ లేదు మాకు పరిస్థితులను బట్టి ఆలోచన బట్టి మేము వస్తుంది కాంగ్రెస్ గారు ఎప్పుడు కూడా బయటకు రాలేదు బయటకు రాకపోయినా ఈ ఎలా ప్రజలందరూ కోరుతున్నారు ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబంలో ఉండాలని చెప్పి నిన్న దీక్ష కూడా చేయటం జరిగింది జనసేన ఉమ్మడి కార్యక్రమం తొందరలోనే కమిటీ చేస్తానని చెప్పడం జరిగింది వాళ్ళందరితోటి కూడా లీడర్స్ అందరూ కూడా కాన్స్టెన్సీ లీడర్స్ అందరూ కూడా జిల్లా లీడర్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉండండి వాళ్ళకి బాగా మనకి బాగా కలిసి వస్తారు బాగా పవన్ కళ్యాణ్ బాగా చెప్పాడు అయినా మీరందరూ కూడా నియోజకవర్గంలో కూడా అందరూ కూడా జనసేనతో టచ్లో ఉండండి అని చెప్పి చెప్పండి సౌకర్యాలు బాగానే ఉన్నాయి టైం అండ్ మీద స్ట్రిక్ట్ గానే వెళ్తున్నారు ఎందుకంటే జయా జయలేదు గారు అందరూ కూడా జోడుతున్నాక వాళ్ళు ఏదైతే రూల్ ఉందో రూల్ గానే వెళ్తున్నారు అంత టైం లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మాట్లాడారు నేను తక్కువ మాట్లాడాను నేను ఏదైతే బ్రీఫ్ చేయాలో అవసరమైంది బ్రీఫ్ చేశాను.